గతంలో గెలిపించిన ఎమ్మెల్యే నమ్మక ద్రోహం చేసి పార్టీ మారాడు. వేముల వీరేశం భారీ మెజార్టీతో గెలుస్తాడని ముందే చెప్పాను. నకరేకల్ నేను పుట్టిన గడ్డ, మనుగోడు నకరేకల్ నాకు రెండు కళ్ళ లాంటివి అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఒక పొట్టోడు జర్రలో మిస్ అయ్యాడు. నేను కొన్ని రోజులు సూర్యాపేట మీద దృష్టి పెడితే అది కూడా పోయేది. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడమే మా ఏకైక లక్ష్యం. వచ్చే సంవత్సరం కవిత జైల్లోనే బతుకమ్మ ఆడుతుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పదవుల త్యాగాలు చేశారు. మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎటువంటి కాంగ్రెస్ అభిజో ఉందో